నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కాగులపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ వడ్లలోడు వేసుకుని వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ రాజేష్కు తీవ్ర గాయాలయ్యాయి. తరుణవై గ్రామానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి వడ్లలోడు వేసుకుని కొవ్వూరులోని రైస్ మిల్కు వెళ్తున్నాడు. ట్రాక్టర్ కాగులపాడు గ్రామం వద్దకు వచ్చేసరికి ఓ లారీ వేగంగా వెనుక నుంచి వచ్చి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ ట్రాక్టర్ను కొద్ది దూరం ఈడ్చుకు వెళ్లడంతో అక్కడ ఉన్న డివైడర్ మధ్యలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్ రాజేష్ కాలు విరిగిపోవడం జరిగింది. లారీ కూడా పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 108కి ఫోన్ చేసినా రాకపోవడంతో బుచ్చిరెడ్డిపాలెంలోని మానవతా హృదయం కలిగిన కొందరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రాజేష్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడే రోడ్డుకు అడ్డంగా పడిపోయిన వడ్ల బస్తాలను పక్కకు తీశారు. గతంలో అమ్మవారి తోపు దగ్గర జరిగిన ఆటో ప్రమాదంలోనూ కొంతమంది జర్నలిస్టులే గాయపడిన వ్యక్తిని తరలించారు. ఈ విధంగా తమ మానవత్వాన్ని జర్నలిస్టులు కూడా చాటుతున్నారు. 108 అంబులెన్స్ కు ఫోన్ చేసిన గంటకు కూడా రాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నాయకులు ఉన్నతాధికారులు స్పందించి 108 వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఫైవ్ లో పోయింది.